ఆలమూరు ఎత్తిపోతుల కింద చివరి ఎకరాను కూడా నీళ్లు రావాలంటే టీఆర్ఎస్ ను గెలిపించాలన్నారు మంత్రి హరీష్ రావు. కొడంగల్ నుంచి వచ్చిన కార్యకర్తలకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఓటుకు నోటు కేసును తప్పించుకోవడం, నీళ్లు దొంగిలించడమే లక్ష్యంగా టీడీపీ కూటమి పేరుతో తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనుకుంటోందని మండిపడ్డారు హరీష్. ఇలాంటి వారికి అధికారం ఇస్తే ఏం జరుగుతుందో గుర్తించాలన్నారు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, వాళ్ళ పొత్తుల మాట్లాడుకున్నారట, రేపు కాంగ్రెస్ గిట్ట గెలితే తెలుగుదేశం పార్టీకి రెండు మంత్రి పదవులు ఇవ్వాలట. ఏంటి ఆ రెండు? ఒకటి హోంశాఖ అనట, ఒకటేమో నీళ్ల శాఖ అనట. హోంశాఖ ఎందుకు? ఓటు నోటు కేసులో ఇరుక్కుపోయింది కదా, జైలుకు పోకుండా హోంశాఖ కావాలన్నటువంటి. ఇక నీళ్ల శాఖ ఎందుకు అంటే, ఈ కృష్ణమ్మ నీళ్లను మహబూబ్ నగర్ నోరుగొట్టి మొత్తం తెలంగాణలో డమ్మీ మంత్రిని, తెలుగుదేశం మంత్రిని, నీళ్ల మంత్రిని పెట్టుకొని మొత్తం నీళ్లు ఆంధ్రకు కొక్క పీకని కదా. అంటే గంత అమాయకులమ్మా మీకు, మీరు పగటికెళ్ళలు అంటున్నారు. ప్రభుత్వం కాదు కదా ఈ కాంగ్రెస్ తెలుగుదేశం మహాకూటమికి, ప్రతిపక్ష హోదా కూడా తెలంగాణలో దక్కదు కాక దక్కదని చెప్పి మనం చేస్తా ఉన్నాం.